వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని చేయరని వార్తలు వచ్చినప్పటికీ ఆయన బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. దాన్ని వెకేషన్ బెంచ్కి మార్చమని ఆయన మళ్ళీ ఒక చిన్న దాఖలు చేసుకున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. ఆయన బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది కదా, దాన్ని ఎవరు చూస్తారు ఇప్పుడు వెకేషన్ బెంచ్కి మారిస్తే ఒకవేళ? అంటే జనరల్గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే హైకోర్టులో వాదనలు ఇంకా కంప్లీట్ కాలే, అందుకని జూన్ 5th పోస్ట్ పోన్ చేసింది. అవును. సో ఈ లోపల ఏమైనా అర్జెన్సీ ఉంటే వెకేషన్ బెంచ్కి మీరు అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా జడ్జి గారు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో 20 రోజుల పాటు సిబిఐ అసలేం పట్టించుకోలేదు. అయితే మొన్న మండే నోటీసులు ఇచ్చింది అవినాష్ రెడ్డికి, ట్యూస్డే మార్నింగ్ 11 అంతా రమ్మని. ఈయన వచ్చారు, వచ్చిన తర్వాత బయలుదేరారు, ఈ లోపల మళ్ళీ ఆగిపోయారు. దానికి ఆయనకి ఏదో కాల్ వచ్చి ఎవరో ఆపారని కూడా ఆంధ్రజ్యోతి రాశారు. సో ఏదేమైనా ఆయన వెళ్ళలేదు. నాకు ఒక 4 రోజులు టైం ఉండి అని అడిగారు. వాళ్ళు ఫస్ట్ కుదరదని చెప్పారు. తర్వాత కొన్ని గంటల తర్వాత ఈయన ఆల్మోస్ట్ సగం దారికి వెళ్ళిపోయాడు పులివెందులకి. అప్పుడు మళ్ళీ ఆయనకి 19th రండి అని మళ్ళీ ఫ్రెష్గా వాట్సాప్లోని పంపారు. పులివెందల్లో అక్కడ కడపలో ఉన్న టీము పులివెందలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రైవర్కి కూడా నోటీసులు ఫిజికల్గా కూడా కాపీస్ ఇచ్చేసి వెళ్ళారు. ఇది నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో ఎవరు ఊహించినట్లుగా సడన్గా సుప్రీంకోర్టులో ఈయన తరపున అడ్వకేట్స్ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు మెన్షన్ చేయడం అంటారన్నమాట. ఆ ఒక ప్రక్రియ ఉంది. సో ఆ మెన్షనింగ్ అనేది చేశారు. ఏమంటే ఇట్లా ఈయనకి వెకేషన్ బెంచ్ ఉంది కదా, వెకేషన్ బెంచ్ని ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని విచారించమని చెప్పండి అని సుప్రీంకోర్టుని అడగడానికి మెన్షనింగ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది మెన్షనింగ్ అనేది కాదు, మీరు రిటర్న్గా అత్యవసరం అనుకుంటే రిటర్న్గా మాకు పిటిషన్ ఇవ్వండి, దాన్ని బట్టి మేము ఎప్పుడు విచారిస్తామనేది ఆర్డర్లో దానికి ఉన్న ప్రయారిటీలు దీన్ని బట్టి చెప్తామని చెప్పింది. సో వీళ్ళు రిటర్న్గా ఇప్పుడు ఫైల్ చేస్తే అది విచారణకి ఎప్పుడు వస్తుందనేది తెలుస్తుంది. అంటే ఇమీడియట్గా వస్తుందా లేకపోతే లేట్ చేస్తారా ఏందనేది. అంటే అసలు సుప్రీంకోర్టు మామూలుగా ఏం చెప్పచ్చు దీంట్లో అనేది కొంతమంది లాయర్లు ఏం చెప్తున్నారంటే, జనరల్గా సుప్రీంకోర్టు దీన్ని మామూలుగా అయితే అతని అప్పీల్నే కొట్టేయాలి. ఎందుకంటే వెకేషన్ అక్కడే ఇక్కడ పెండింగ్ ఉంది ఆల్రెడీ బెయిల్. పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఏదైనా తేలి బెయిల్ ఇవ్వకపోతే వెళ్ళాలి. పెండింగ్ ఉన్నప్పుడు వెకేషన్ బెంచ్కి అప్పీల్ చేసుకోమని ఇక్కడ హైకోర్టే చెప్పింది. చెప్పినప్పుడు వెకేషన్ బెంచ్కి వెళ్ళొచ్చు, ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనేది సుప్రీంకోర్టు కొట్టేయచ్చు అని కూడా కొంతమంది లాయర్లు మార్నింగ్ చెప్పారు. కానీ సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది ఆ పిటిషన్ని రిటర్న్గా ఇవ్వమని. ఏదో వాళ్ళకి సమస్యలు ఉండుంటాయని చెప్పేసి రిటర్న్గా ఇవ్వమంది. సో రిటర్న్గా ఇచ్చినప్పుడు అది తీసుకొని వెకేషన్ బెంచ్కి మీరు మీరే వెళ్ళండి, మామూలుగానే వెళ్ళండి, మేము చెప్పాల్సిన అవసరం లేదంటుందా? లేదు, మేము చెబుతాము వెకేషన్ బెంచ్ మీ కేసు టేకప్ చేయమనని చెబుతుందా అనేది మనం చూడాలి. అయితే ఇక్కడ కొంతమంది ముఖ్యంగా అవినాష్ రెడ్డికి వ్యతిరేక క్యాంపులో ఉన్న అడ్వకేట్స్ కానీ కొంతమంది చెప్తుండేది ఏంటంటే ఇదంతా ఒక డ్రామా. అవినాష్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ప్రతిసారి అతన్ని పిలిచినప్పుడంతా కోర్టులో వేయడం, కోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయకుండా ఉండడం, ఇలా క్యాట్ అండ్ మౌస్ లాగా డ్రామా నడుస్తూ ఉంది వీళ్ళిద్దరి మధ్య, సిబిఐకి అవినాష్ రెడ్డికి మధ్య. అంటే కోర్టులో పెండింగ్ ఉంటే కూడా అరెస్ట్ చేయొచ్చు యాక్చువల్గా సిబిఐ, కానీ సిబిఐ ఏమో ఆ సాగు చూపించి అరెస్ట్ చేయదు, ఈయనేమో ఆ సాకు సిబిఐకి ఇవ్వాలని కోర్టుకు వెళ్తాడు అనేది. అందుకనే 4 రోజులు ఇతను టైం ఎందుకు అడిగాడంటే ఆ కాల్ ఏదో వచ్చింది అన్నారు కదా, ఆ కాల్ ఎవరిదైనా కానీ వచ్చినా రాకపోయినా కానీ ఆయన వెళ్లకుండా ఉండడానికి 4 రోజులు టైం కోరుకోవడానికి కారణం సుప్రీంకోర్టుకి వెళ్దామని. అది గ్రహించిన సిబిఐ కూడా ఆయనకి పర్మిషన్ ఇచ్చినట్టుగానే 3 రోజులు ఇచ్చింది. మామూలుగా అదే మనం ఈడీ కేసులో చూసాం, ఇమీడియట్గా 2 రోజు రమ్మని కవితకి నోటీసులు పంపించారు. ఈయన విషయంలో మాత్రం 3 రోజులు మళ్ళీ వాళ్ళు టైం ఇచ్చారు, 16 రావాలి, 19కి ఇచ్చారు. ఆయన 4 రోజులు అడిగితే 1 రోజు తగ్గించి 3 రోజులు ఇచ్చారు. అంటే లిబరల్గా వ్యవహరిస్తుంది అవినాష్ రెడ్డి విషయంలో అనేది అవినాష్ రెడ్డి వ్యతిరేక క్యాంపు, ముఖ్యంగా తెలుగుదేశానికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్నారు. అడ్వకేట్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఇది ఏంటంటే సిబిఐకి ఈయనకి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉంది, సిబిఐ ఈయన చెప్పినట్టు వింటుంది,
అయితే సిబిఐ తనని రక్షించుకోవడం కోసం కోర్టు సాగు చెప్తుంది, కోర్టులో పెండింగ్ ఉంది కదా పిటిషను, మేము అరెస్ట్ చేయలేమన్నట్టుగా వ్యవహరిస్తుంది. చాలాసార్లు కోర్టులో ముందస్తు బెయిలు వచ్చేసినా ఆ పేపర్లు మాకు అందలేదని అరెస్ట్ చేసిన సందర్భాలు వందలు ఉన్నాయి. కానీ ఈయన విషయంలో కోర్టులో పెండింగ్ ఉంటేనే అరెస్టు చేయకుండా ఉంటున్నారు అని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఒక లాయరు, శ్రవణ్ అనే ఒక లాయరు మార్నింగ్ ఒక ఛానల్లో చెబుతున్నారు అన్నమాట. సో అందుకనే సిబిఐ తనకి ఏ రకమైన అడ్డంకులు లేకపోయినా కూడా అరెస్ట్ చేయట్లేదు. కోర్టుల్లో మాత్రం కౌంటర్ పిటిషన్లో మాత్రం ఇతను అరెస్ట్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని రాస్తున్నారు. నిజంగా అరెస్టు చేసే టైం వచ్చినప్పుడు మాత్రం అరెస్ట్ చేయట్లేదు. ఇది మళ్ళీ సునీతారెడ్డి మళ్ళీ ఇంటర్ఫియర్ అవుతుందా? సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వచ్చు, చెప్పలేం మనం. కాకపోతే వెకేషన్ బెంచ్ కూడా వదలదా? చెప్పలేము ఆమె, ఎందుకంటే ఆమె మామూలు దేవిరెడ్డి కానీ లేకపోతే ఉమాశంకర్ రెడ్డి కానీ మన ఉదయ్ కుమార్ రెడ్డి వేసినప్పుడే ఇంప్లీడ్ అయింది. ఆమె ఎర్రగంగిరెడ్డి మీద సాక్షాత్ సుప్రీంకోర్టుకి పిటిషన్ పెట్టింది, ఆయన బెయిల్ ఇవ్వకుండా ఆయనకి ఆయన జైల్లోనే కంటిన్యూ చేయండి అని చెప్తుంది దర్యాప్తు అయిపోయినప్పుడు కూడా. సో అందుకని అవినాష్ రెడ్డి బెయిల్ను కూడా అడ్డుకోవడానికి ఆమె గతంలో కూడా వేసింది, ఇప్పుడు కూడా ఇంప్లీడ్ అవ్వదని గ్యారంటీ లేదు, ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది ఆమె. ఎందుకంటే ఆమె సిబిఐ మీద కూడా ఆమెకి నమ్మకం ఉన్నట్టుగా మనకు కనబడదు, అట్లాగే హైకోర్టు మీద సిబిఐ కోర్టు మీద కూడా ఆమెకు విశ్వాసం ఉన్నట్టుగా మనకు కనబడదు. ఆమె ప్రతిసారి ఈ కోర్టుల మీద కూడా సుప్రీంకోర్టుకి వెళ్తుంది, మొన్న కూడా హైకోర్టు మీదనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఆమె. సో అందుకని ఆమె దీంట్లో కూడా ఇంప్లీడ్ అయ్యి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకండి అని వెకేషన్ బెంచ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆమె ఇక్కడ సాటిస్ఫై అవ్వక అక్కడ సాటిస్ఫై అవ్వక ఇంకా ఏ కోర్టుకి వెళ్ళి సుప్రీం మీద కూడా అలిగితే ఈమె మళ్ళీ వెకేషన్ బెంచ్ కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొన్న అన్నారు ఈమె మాటమాటికి సుప్రీంకోర్టుకి వెళ్తుంది, సుప్రీంకోర్టు చాలా కోర్టు ఉన్నాయా, ఇంత ఈజీగా ఎలా వెళ్తా ఉంది, మనం ఒక చిన్న కోర్టుకి వెళ్ళాలంటేనే ఎన్నో బాధపడాలి, అడ్వకేట్కి ఫీజు చెల్లించుకోవాలి. మామూలుగా హైకోర్టులో ఒకసారి అపీల్ అయితేనే 7-10 లక్షల వరకు ఉంది, సుప్రీంకోర్టు అయితే మినిమమ్ 15-30 లాక్స్ వరకు ఒక అపీరెన్స్ ఉంది. ఈమె ఎలా వెళ్ళిపోతుంది అన్నిసార్లు అని అంటున్నారు. ఇమ్మీడియట్లీ వెంటనే అది ఆమె చెప్పాలి ఎలా వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అని. ఏదేమైనా ఆమె గట్టి పట్టుదలతో ఉంది, అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపించాలి. అవినాష్ రెడ్డినే కాకుండా అవినాష్ రెడ్డి వెనక ఉన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటున్నా, అంటే తెలుగుదేశం సపోర్టర్స్ కావచ్చు, సునీత సపోర్టర్స్ కావచ్చు చెప్పుకుంటున్నా, భారతి రెడ్డిని జగన్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా కనబడుతుంది.